ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుని ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది. అయితే పిన్నెలి రామకృష్ణారెడ్డి సహా ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్స్పై హైకోర్టు విచారించింది. వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు ముగిసే వరకు పిన్నెలి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. సాక్షుల్ని ప్రభావితం చేయవద్దంటూ అభ్యర్థులకి షరతులు విధించింది. తదుపరి విచారణని జూన్ 6 వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రస్తుతం పిన్నెలి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఆయన అజ్ఞాతం వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకానొక దశలో ఆయన దేశం వీడిపోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా పిన్నెలి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరడం తీర్పు ఆయనకి అనుకూలంగా రావడంతో ఆయనకి స్వల్ప ఊరట లభించింది. అంతేకాదు టీడీపీ పార్టీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను కూడా జూన్ 5 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.